హాన్ ప్యూటీ శృతి హాసన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పనితీరుపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ భారీ బడ్జెట్ మూవీలో హీరోయిన్గా శృతి తాజాగా నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గొప్ప ప్రపంచాన్ని ఎలా సృష్టించాలో ప్రశాంత్కి బాగా తెలుసు అంటూ పొగిడేసింది. అలాగే ఆయన ప్రత్యేకమైన వరల్డ్లో ఈ సినిమా వర్కింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది అనింది. మరైతే ఇలాంటి క్రియేటివిటీని తాను చాలా ఇష్టపడతానని చెప్పింది. ఇక కేజీఎఫ్ మూవీ చూసిన తర్వాత ప్రశాంత్ సార్తో పనిచేయడం గొప్ప అనుభూతి కలిగిస్తోందని, యాక్షన్ డ్రామాగా వస్తున్న సలార్లో ప్రభాస్ అత్యంత హింసాత్మకమైన వ్యక్తిగా కనిపించబోతున్నారంటూ హింట్ ఇచ్చింది. చివరిగా షూటింగ్ సమయంలో డార్లింగ్ తనకి టేస్టీ ఫుడ్ తినిపించారంది శృతి. మొత్తంగా ఈ చిత్ర బృందంతో కలిసి పనిచేసిన రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేని చెప్తుంది. జగపతి బాబు, పృథ్వీరాజ్, సుకుమార్ అని కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 28, 2023న మన ముందుకు రాబోతుంది. అంటే దాదాపు కరెక్ట్గా ఇంకో సంవత్సరం ఉందన్నమాట. మరైతే ప్రభాస్ అలాగే శృతి హాసన్ జోడీ ఎలా ఉంటుందనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి టాలీవుడ్లో హాటెస్ట్ బ్యూటీగా ఉంది. టాలీవుడ్లోనే కాదు, అటు కాలీవుడ్లోనూ బాలీవుడ్లోనూ సినిమాలు చేస్తుంది. ప్రొఫెషనల్గా మంచి నటి అయినా అంతకు మించిన అద్భుతమైన డాన్సర్, ఇక అంతకు మించి ఆమె చేసేటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా మరి శృతి హాసన్ ఇందులో ఒక చాలా వైల్డ్ క్యారెక్టర్లో ప్రభాస్ కనిపిస్తారని చెప్పినది మాత్రం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మేము వెయిటింగ్ ఇక్కడ అంటున్నారు, ఎందుకంటే ఈ సినిమా కోసం చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అందుకే ఎప్పుడెప్పుడు వస్తుందని ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమా డేట్తో సహా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.